నేను మీ రవి ప్రకాష్. దేశంలో కొత్త ప్రభుత్వం ఎవరిదో తేలేందుకు మరి కొన్ని గంటల టైమే మిగిలి ఉంది. ఇదే సమయంలో ఏపీలో ఏ ప్రభుత్వం రాబోతోంది, ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అన్న ప్రశ్నలు జనాల్లో ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు మేము సమాధానం ఇవ్వబోతున్నాం. ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీ రిపోర్ట్ ఇచ్చాం, ఇప్పుడు పోస్ట్ పోల్ స్టడీ ఇవ్వబోతున్నాం. ఈ నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. పోలింగ్ రోజు గ్రౌండ్ నుంచి మేము సేకరించిన సమాచారం ఇదే స్పష్టం చేస్తుంది. దాదాపు 30కి పైగా సీట్లలో మార్పు క్లియర్గా కనిపించింది. గేమ్ చేంజర్గా మారిన ఆ సీట్లు ఏంటో మీకు చెప్పే ముందు రేపు రాబోయే ఎలక్షన్ రిజల్ట్స్ అందరికంటే ముందు ఆర్టీవీ లైవ్ యాప్లో అందుబాటులో ఉంటాయనే విషయం అర్థం చేసుకోండి. ఆండ్రాయిడ్ ఐఓఎస్లో మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రిజల్ట్స్ అందరికంటే ముందు మీరు చూడండి. నా రైట్ సైడ్ మీకు ఏపీ అసెంబ్లీ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏపీ మ్యాప్ ఉంది. రేపు ఈ అసెంబ్లీలో అధికార స్థానంలో ఎవరు కూర్చోబోతున్నారో కాసేపట్లో మీకు చూపించబోతున్నాను. ఈ ఫైనల్ రిపోర్టుకు ముందు 2 రోజుల కిందట వచ్చిన ఏపీ పోల్ ఆఫ్ పోల్స్ ఇప్పుడు చూద్దాం. వివిధ సర్వే సంస్థలు, ఇతర మీడియా ఆర్గనైజేషన్స్ చేసిన పోల్ ఆఫ్ పోల్స్లో టీడీపీ కూటమికి 117, అధికార వైసీపీకి 58 స్థానాలు వస్తాయని తేలింది. వివిధ జాతీయ రాష్ట్ర సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ని యావరేజ్ చేసి చూపిస్తున్న నెంబర్లు ఇవి. పోలింగ్కి ముందు మా ఆర్టీవీ స్టడీలో ఇచ్చిన అంచనాకి చాలా దగ్గరగా పోల్ ఆఫ్ పోల్స్ కనిపించాయి. మరి పోలింగ్ రోజు ఏం మారింది, మా పోస్ట్ పోల్ స్టడీలో ఏం తేలింది, ఏ స్థానాల్లో ఫలితాలు తారుమారవుతాయో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీ చూద్దాం. ఎన్నికల ముందు ఆర్టీవీ నిర్వహించిన స్టడీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి 95, జనసేనకు 13, బీజేపీకి 3 సీట్లు వస్తాయని తేలింది. వైసీపీ 63 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ 1 స్థానంతో పరిమితం అవుతుందని మా ప్రీ పోల్ స్టడీలో తేలింది. ప్రీ పోల్ స్టడీ నెంబర్లు ఇక్కడ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లోనూ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం జనసేన 13 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో విజయకేతనం ఎగరవేస్తాయని, మొత్తం కూటమి 111 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న విషయం ప్రీ పోల్ స్టడీలో తేలింది. కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టబోతుంది, 1 సీట్లో విజయం సాధించబోతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 63 స్థానాల్లో విజయం సాధించబోతుందని ప్రీ పోల్ స్టడీలో తేలింది. మరి ఎలక్షన్ రోజు, ఎన్నిక రోజు ఎటువంటి మార్పుల్ని ఆర్టీవీ స్టడీ చేసింది, ఆర్టీవీ అబ్జర్వ్ చేసింది? తూర్పుగోదావరిలో ఉన్న 19 స్థానాలు చాలా కీలకమైనవి ఆంధ్రప్రదేశ్ ఫలితాల విషయంలో. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫలితం కూడా తూర్పుగోదావరి ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. తూర్పుగోదావరిలో ఉన్న 19 స్థానాల్లో తెలుగుదేశం 10 స్థానాల్లో, తెలుగుదేశం మిత్రపక్షం జనసేన 5 స్థానాల్లో, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధిస్తున్నాయి. తునిలో దాడిశెట్టి రాజా వైసీపీ తరఫున, ప్రతిపాడులో పరుపుల సత్యప్రభ తెలుగుదేశం తరఫున, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత జనసేనకు విజయం అందజేస్తున్నారు. కాకినాడ రూరల్లో పంతన్ నానాజీ జనసేన జెండా ఎగరవేస్తున్నారు. పెద్దాపురంలో నిమ్మకాయల చిన్న రాజప్ప తెలుగుదేశాన్ని గెలిపిస్తున్నారు. అనపర్తిలో సత్తి సూర్యనారాయణ వైసీపీని గెలిపిస్తున్నారు. ఇతర అభ్యర్థులు తూర్పుగోదావరిలో గెలుచు విజేతల విషయాన్ని ఒకసారి చూస్తే, కాకినాడ సిటీలో కొండబాబు తెలుగుదేశానికి విజయం అందిస్తున్నారు. రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్ వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. ముమ్మిడివరంలో దాట్ల సుబ్బరాజు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. అమలాపురంలో ఆనందరావు తెలుగుదేశాన్ని విజయం వైపుకి నడిపిస్తున్నారు. రాజోల్లో దేవ వరప్రసాద్ జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. గిడ్డి సత్యనారాయణ పి గన్నవరంలో జనసేన పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. కొత్తపేటలో బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. రాజానగరంలో బత్తుల రామకృష్ణ జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి విజయాన్ని అందుకుంటున్నారు. వైసీపీ పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా ముఖచిత్రం. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం ఒకసారి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం 7 నియోజకవర్గాల్లో, జనసేన పక్షం తెలుగుదేశం మిత్రపక్షం 4 నియోజకవర్గాల్లో, వైసీపీ 4 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తున్నాయి. కొవ్వూరులో తెలుగుదేశం తరఫున ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధిస్తున్నారు. నిడదవల్లో కందుల దుర్గేష్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. ఆచంటలో పితాని సత్యనారాయణ తెలుగుదేశం జెండా ఎగరవేస్తే, పాలకొల్లులో నిమ్మల
రామానాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధిస్తున్నారు. ఇక నరసాపురంలో జనసేన పార్టీ తరఫున బొమ్మిడి నాయకర్ గెలుస్తున్నారు. భీమవరంలో పులపర్తి రామాంజనేయులు జనసేన విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. ఒండిలో రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. తణుకులో అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. తాడేపల్లిగూడెంలో పొలిశెట్టి శ్రీనివాస్ జనసేనను గెలిపిస్తుంటే ఉంగుటూరులో ఉప్పాల వాసుబాబు వైసీపీని గెలిపిస్తున్నారు. దెందులూరులో అబ్బయ్య చౌదరి వైసీపీని గెలిపిస్తున్నారు. ఏలూరులో బడేటి చంటి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. పోలవరంలో తెల్లం రాజ్య లక్ష్మి వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. ఇక చింతలపూడిలో కంభం విజయరాజు వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ముఖచిత్రం. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 స్థానాల్లో టీడీపీ 7, జనసేన 4, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. టీడీపీ 99 స్థానాల్లో గెలుస్తుందని తేలింది. జనసేన 18, బీజేపీ 3 చోట్ల విజయ కేతనం ఎగరవేయబోతున్నాయి. ఇక వైసీపీ 53 స్థానాలకే పరిమితం అవుతుందన్న విషయం కూడా పోస్ట్ పోల్ స్టడీలో అర్థమవుతుంది. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 2 స్థానాల్లో గెలుస్తుందని మా పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. ఓవరాల్గా తెలుగుదేశం కూటమి 120 సీట్లు దక్కించుకోబోతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన 53 సీట్లు గెలుచుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తెలుస్తుంది. ఇటువైపు చంద్రబాబు నాయుడు కూటమి సభ్యులు ఉన్నారు, వారు 120 సీట్లలో విజయం సాధించబోతున్నారన్న విషయం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు కూటమి 120 స్థానాల్లో విజయం సాధించబోతుండగా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవబోతుంది. 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2 అసెంబ్లీ సెగ్మెంట్లో విజయం సాధించబోతుందని మా పోస్ట్ పోల్ స్టడీ తెలియజేస్తుంది. పోలింగ్కి ముందు ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీలో ఏం చెప్పిందో, పోస్ట్ పోల్ స్టడీలో ఎన్ని స్థానాల్లో గెలుపు తారుమారైందో ఇప్పుడు చూద్దాం. ప్రీ పోల్ స్టడీలో టీడీపీ 95 స్థానాల్లోనూ, జనసేన 13 స్థానాల్లోనూ, బీజేపీ 3 చోట్ల గెలుస్తాయని తేలింది. వైసీపీ 63 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక్క చోట గెలుస్తుందని చెప్పాం. ఇక పోస్ట్ పోల్ స్టడీలో టీడీపీ 99, జనసేన 18, బీజేపీ 3 సీట్లు గెలుస్తాయని తేలింది. వైసీపీ 53 స్థానాలకు పరిమితం కాగా కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుస్తుందనే విషయం స్పష్టమైంది. అంటే టీడీపీకి 4, జనసేనకి 5, కాంగ్రెస్కు 1 స్థానం పెరిగినట్టు కనిపిస్తుంది. ఇక్కడ పోస్ట్ పోల్ ప్రీ పోల్ స్టడీల మధ్య తేడాని మనం స్పష్టంగా చూడొచ్చు. కూటమి 111 స్థానాల్లో విజయం సాధిస్తుందని మేము ప్రీ పోల్ స్టడీలో చెప్పాము. తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లో గెలుస్తుంది, వైసీపీ 63 స్థానాల్లో గెలుస్తుందని. ఇక్కడ పోస్ట్ పోల్ స్టడీలో ఈ అంకెలు, ఈ సంఖ్యలు కాస్త మారాయి. టీడీపీ 99 స్థానాల్లో గెలుస్తుందని పోస్ట్ పోల్ స్టడీలో తేలగా, వైసీపీ బలం 53 స్థానాలకు తగ్గిందని పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. కాంగ్రెస్కున్న 1 స్థానం బలం ప్రీ పోల్ స్టడీ నుంచి పోస్ట్ పోల్ స్టడీకి 2 స్థానాలుగా మారింది. జనసేన 13 స్థానాల నుంచి 18 స్థానాలకి విజేతగా మారింది. 18 స్థానాల్లో జనసేన విజయ కేతనం ఎగరవేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి కూటమి 120 స్థానాలని కైవసం చేసుకుంటుందని మా పోస్ట్ పోల్ స్టడీ సినేరియో 1లో తెలుస్తుంది. మనం ముందుగానే అనుకున్నట్టు 2 సినేరియో అందరికీ షాకింగ్గా ఉండబోతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మా పోస్ట్ పోల్ స్టడీలో 2nd సినారియో ప్రకారం టీడీపీ కూటమి 150కి పైగా స్థానాల్లో గెలవబోతోంది. ఈ సైలెంట్ వేవ్ నిజమైతే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 కంటే తక్కువ సీట్లను వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధిస్తుంది. మొత్తంగా ఆర్టీవీ 2 సినేరియోల్లోనూ టీడీపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని క్లియర్ కట్గా తేలింది. అయితే 150కి పైగా సీట్లు రావటానికి కారణాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. టీడీపీకి అనుకూల వాతావరణం క్రియేట్ చేసిన కారణాల్లో చంద్రబాబు అరెస్ట్ ప్రధానంగా కనిపిస్తుంది. చంద్రబాబు అరెస్ట్ ప్రభావం కామన్ పబ్లిక్లో పెద్దగా కనిపించకపోయినా పార్టీ క్యాడర్ని మాత్రం తీవ్రంగా కదిలించింది. తమ నాయకుడిని జైలుకు పంపిన వైసీపీని ఓడించాలన్న కసి టీడీపీ క్యాడర్లో తీవ్రంగా కనిపించింది. అందుకే ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎప్పుడూ లేని విధంగా ఎలక్షనీరింగ్లో పై చేయి సాధించారు. వీరికి జనసేన, బీజేపీ నుంచి మంచి మద్దతు వచ్చింది. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఒక వేవ్ క్రియేట్ అయింది. ప్రధానంగా జగన్పై 4 అంశాల్లో జనంలో స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది.
అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెలుపోటములను మార్చేసింది. తమ భూమిపై హక్కులు ప్రభుత్వానికి వెళ్ళిపోతాయన్న భయం జనంలో చాలా స్పష్టంగా ఎన్నిక ముందు కనిపించింది. పాస్బుక్లపై జగన్ ఫోటోలు వేసుకోవటం జనాల్లో అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ఇది జగన్పై వ్యతిరేకతకు దారితీసింది. ఇక మరో అంశం మద్యం అమ్మకాలకు సంబంధించిన అంశం. మద్యం అమ్మకాలు వైసీపీ ప్రభుత్వానికి భారీ వ్యతిరేకతను తీసుకొచ్చాయి. చీప్ బ్రాండ్లు, అత్యధిక రేట్లు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేశాయి. కుటుంబం పెద్ద సంపాదన అంతా మద్యానికే సరిపోతుందన్న ఆందోళనతో పాటు తమ మగవారు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. ఇక మరో ప్రధానమైన అంశం రోడ్లు. రోడ్లు దారుణంగా ఉండటం బలమైన నెగిటివ్ ఇంపాక్ట్కు కారణమైంది. గ్రామాల్లో, పట్టణాల్లో రోజు పెద్ద పెద్ద గుంతల రోడ్లతో ఈ ఐదేళ్లు నరకం చూశామన్న ఆవేదన మెజార్టీ జనంలో ఉంది. అదే వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకతను పెంచినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. హౌసింగ్ మరో ప్రధానమైన అంశం. ఇళ్ళు, ఇళ్ల స్థలాల అంశం పాజిటివ్ అవుతుందని వైసీపీ భావిస్తున్న గ్రౌండ్లో అందుకు భిన్నమైన ట్రెండ్ కనిపిస్తుంది. 60 గజాల స్థలాలే ఇవ్వటం, అది ఊరికి దూరంగా మునిగిపోయే చోట్ల ఇచ్చారనే తీవ్ర అసంతృప్తి మహిళల్లో చాలా చోట్ల కనిపించింది. ఈ అంశాలన్నీ జగన్కు, వైసీపీ ప్రభుత్వానికి పెద్ద స్థాయిలో నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పనికొచ్చాయి. ఇక మహిళా ఓటు గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏపీ రాజకీయ పక్షాలు మహిళా ఓటు ఎవరికి వచ్చిందన్న విషయం గురించి తీవ్రంగా వాదులాడుకుంటున్నాయి. మహిళలు విపరీతంగా ఓటు వేశారని, వారు అధికార పక్షం వైపు ఓట్లు కురిపించారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ విషయంలో వాస్తవాలని ఒక్కసారి చూద్దాం. ఏపీలో 24 నియోజకవర్గాల్లో మాత్రమే పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు, వారు ఓటు చేశారు. 2019 ఓటింగ్ తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కూడా ఇదే వాదన మనకు వినిపించారు, మహిళలు ఎక్కువ మంది మాకు ఓటు వేశారు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని. కానీ ఫలితం మాత్రం మరో రకంగా కనిపించింది. అధికార వైసీపీ మద్యం పాలసీ మహిళల్ని బాగా ఆందోళనకు గురిచేస్తుందన్నది వాస్తవం. ఇదే వ్యతిరేకత మహిళా ఓటర్లో వ్యక్తమైందని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఏపీ అసెంబ్లీ పిక్చర్ ఇప్పుడు చూశాం. ఇక ఆంధ్రప్రదేశ్ లోక్సభ కథ ఇంకా మిగిలే ఉంది. పార్లమెంటు స్థానాల్లోనూ షాకింగ్ మార్పులే ఉండబోతున్నాయి. ఏపీ లోక్సభ లెక్కలతో మరి కాసేపట్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా సెలవు.